Hi friends, welcome to our business ideas in Telugu channel. Friends, ivala cheppaboye business anedi chaala chaala takku pettubadito meer business anedi start cheyochu. Alage deeniki ekkuva space anedi kuda avasaram ledhu, ekkuva investment anedi avasaram ledhu. So profits matram monthly minimum oka 50,000 rupees nunchi 1 lakh rupees varaku earning anedi chesukochu. So ee business ki sambandhinchinatuvanti మిషనరీ కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు, టోటల్గా ఎక్కడ దొరుకుతుంది అనేది నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే నాన్ ఎలక్ట్రిక్ సోడా డిస్పెన్సర్ మిషన్తో మీరు మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఈ నాన్ ఎలక్ట్రిక్ సోడా డిస్పెన్సర్ మిషన్ మనకి ఏం చేస్తుంది అనే విషయానికి వస్తే, మనకి ప్యూర్గా సోడా అనేది డెలివరీ ఇస్తుంది. సో ఫ్రెండ్స్, స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మిషన్ ఏదైతే ఉందో అది వచ్చేసి నాన్ ఎలక్ట్రిక్ సోడా డిస్పెన్సర్ మిషన్ అనమాట. సో దీనికి ఎలక్ట్రిసిటీ అనేది అవసరం లేదు, నాన్ ఎలక్ట్రిక్ అనమాట. అంటే మీకు ఎటువంటి పవర్ లేకుండా కేవలం CO2 గ్యాస్ ప్రెషర్ వల్ల ఈ మిషన్ అనేది వర్క్ అవుతుంది. ఈ మిషన్ ఏం చేస్తుందంటే మనకి ప్యూర్గా సోడా అనేది డెలివరీ చేస్తుంది అనమాట. ఈ మిషన్ కెపాసిటీ వచ్చేసి మీకు 18 లీటర్స్ అనమాట. మిషన్కి పై భాగంలో మీకు ఏంటంటే ట్యాంక్ అనేది ఉంటుందన్నమాట. ఈ ట్యాంక్లో మీరు 7 కేజీస్ ఐస్ ముక్కలు అనేది వేయాల్సి వస్తుంది, అలాగే 10 లీటర్స్ ఆఫ్ మినరల్ వాటర్ వేయాలి. సో ఇలా వేస్తే ఏంటంటే మీకు CO2 సిలిండర్ అనేది ఉంటుంది, అది 2 కేజీస్ సిలిండర్ అనమాట. ఇది మీకు మిషన్తో పాటు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ CO2 సిలిండర్ని నాన్ ఎలక్ట్రిక్ సోడా డిస్పెన్సర్ మిషన్కి అటాచ్ అనేది చేయాలన్నమాట. ఇలా అటాచ్ చేసిన తర్వాత నేను ఇది వరకే చెప్పినట్టుగా ఐస్ ముక్కలు అలాగే వాటర్ అనేది ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఈ సిలిండర్లో CO2 అనేది అటాచ్ అయి ఉంటుంది కాబట్టి జస్ట్ ఇక్కడ ట్యాప్ టైప్లో ఒక బటన్ అనేది ఉంటుంది, ఇలా ప్రెస్ చేస్తే చాలు మీకు అవుట్ సైడ్కి మీకు సోడా అనేది డిస్పెన్స్ అవ్వడం జరుగుతుంది. సో ఈ మిషన్ ద్వారా మీరు ఏంటంటే 40 ఫ్లేవర్స్ అనేది చేయవచ్చు అనమాట. మ్యాంగో, పైనాపిల్, ఆరెంజ్ ఇలాగా ఒక 40 ఫ్లేవర్స్ సోడా కూల్ డ్రింక్ అనేది మీరు కస్టమర్కి సర్వ్ అనేది చేయవచ్చు. ఎలాగనే విషయానికి వస్తే జస్ట్ ఏంటంటే గ్లాస్లో మీరు సోడా అనేది తీసుకోవడము, మన దగ్గర ఉన్నటువంటి ఫ్లేవర్ అనేది తీసుకొని జస్ట్ కొద్దిగా ఒక స్పూన్ అనేది ఫ్లేవర్ మిక్స్ చేస్తే చాలు. ఈ విధంగా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోడా కూల్ డ్రింక్స్ అనేది రెడీ అవ్వడం జరుగుతుంది. అలాగే మీకు మసాలా సోడా అంటారు, అది దీంట్లో రెడీ చేసుకోవచ్చు. అలాగే నిమ్మకాయ సోడా అంటారు, జస్ట్ సోడా అనేది తీసుకోవడము, దాంట్లో నిమ్మకాయ పిండడము, సాల్ట్ అనేది వేయడం, ఇంతే. ఈ విధంగా మీరు నిమ్మకాయ సోడాని కూడా కస్టమర్కి సర్వ్ అనేది చేయవచ్చు చాలా చాలా తక్కువ పెట్టుబడితో, నాన్ ఎలక్ట్రిక్ సోడా డిస్పెన్సివ్ మిషన్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ మిషన్ పెట్టుకోవడానికి ఎక్కువ స్పేస్ అనేది అవసరమే లేదు. మీరు సైకిల్ మీద కావచ్చు, ఆటో రిక్షాలో కావచ్చు, ఎక్కడైనా మీ ఫ్రెండ్స్ షాప్ దగ్గర ఫ్రంట్ సైడ్ కావచ్చు, అలాగే బార్స్ దగ్గర కావచ్చు, ఎక్కడైనా కానీ చాలా తక్కువ స్పేస్లో మీకు ఈ మిషన్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. సో దీనికి ఎటువంటి ఎలక్ట్రిసిటీ అనేది అవసరం లేదు, అంటే పవర్ అనేది అవసరం లేదు కాబట్టి ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది కాబట్టి మీకు ప్రాఫిట్స్ అనేది ఎక్కువగా ఉంటాయన్నమాట. సో మొదటగా మనకి కూల్ డ్రింక్ ఎలా తయారవుతుంది అనే విషయానికి వస్తే, అంటే సోడా మిక్స్డ్ కూల్ డ్రింక్ అనమాట. జస్ట్ ఏంటంటే 7 కేజీస్ ఐస్ అనేది ఇన్సర్ట్ చేయాలి, 10 లీటర్స్ వాటర్ వేయాలి, అంతే. మీకు సోడా అనేది డిస్పెన్స్ అనేది చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే CO2 సిలిండర్ అనేది అటాచ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని మిషన్కి మనం అటాచ్ చేస్తాం. సో ఎక్కడైతే మనం లివర్ని ఇలా లాగుతామో జస్ట్ సోడా అనేది మీకు అవుట్ సైడ్ అనేది రావడం జరుగుతుంది. సో మిషన్లో మీకు డెమో అనేది కనబడుతుంది కదా, ఈ విధంగా మీకు సోడా అనేది వస్తుంది. దీంట్లో మన దగ్గర ఉండేటటువంటి ఫ్లేవర్ అనేది కొద్దిగా మిక్స్ చేస్తే చాలు, మీరు కస్టమర్కి డైరెక్ట్గా సర్వ్ అనేది చేయవచ్చు. సో ఈ విధంగా నాన్ ఎలక్ట్రిక్ సోడా డిస్పెన్సర్తో మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. మిషన్ కేవలం మీకు 30,000కి ఇది డెలివరీ చేయడం జరుగుతుంది. అడిషనల్గా మీకు సిలిండర్ కావాలి అనుకుంటే, అంటే ఆల్రెడీ CO2 సిలిండర్ ఉంటే మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది డిపెండింగ్ ఆన్ ద డిమాండ్ బేస్ చేసుకొని ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పొజిషన్లో CO2 సిలిండర్స్ అనేది దొరకడం అంటే చాలా కష్టం కాబట్టి, సో ప్రైజెస్ అనేది వేరియేషన్ ఉంటుంది అన్నమాట. సో ఈ మిషన్తో పాటు మీకు CO2 సిలిండర్ కావాలి అంటే 3,000 రూపీస్ నుంచి 4,000 రూపీస్ మధ్యలో అప్రాక్సిమేట్లీగా మనకి 2 కేజీస్ సిలిండర్ అనేది అవుతుందన్నమాట. సో ఈ మిషన్ కానీ CO2 సిలిండర్ కానీ ట్రాన్స్పోర్టేషన్ అనేది అడిషనల్ ఛార్జెస్ అనమాట. అంటే మీకు డెలివరీ ఇవ్వాలి అంటే మీరు
టూ పే అంటే ఇక్కడ మేము టూ పే చేస్తే మీరు అక్కడ పే చేసి తీసుకోవచ్చు అనమాట. సో అలాగే మీరు ఈ నాన్ ఎలక్ట్రిక్ సోడా డిస్పెన్సర్ మిషన్ని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కేవలం అడ్వాన్స్ ఒక 10,000 అనేది పే చేసి మిషన్ అనేది మీ లొకేషన్ మీ ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత మిగిలిన అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు. ఇది కేవలం వచ్చేసి టీసీఐ ఆర్ టీసీఐ ఎక్స్ప్రెస్ ట్రాన్స్పోర్ట్స్కి మాత్రమే వర్తిస్తుంది. సో ఈ విధంగా మీరు ఈ నాన్ ఎలక్ట్రిక్ సోడా డిస్పెన్సర్ మిషన్ని పర్చేస్ చేసుకొని మంత్లీ 50,000 రూపీస్ నుంచి 1,00,000 రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. మనకి కేవలం ఒక గ్లాస్ సోడా రెడీ అవ్వడానికి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ విత్ గ్లాస్తో కలిపి మనకి 3 రూపీస్ అవుతుందన్నమాట. సో దీన్ని మనం 10 రూపీస్ వరకు సేల్ అనేది చేసుకోవచ్చు. సో ఈ నాన్ ఎలక్ట్రిక్ సోడా డిస్పెన్సర్లో మీరు కూల్ డ్రింక్సే కాకుండా నన్నారి సన్న అనేసి షర్బత్ కూడా దీంట్లో ప్రిపేర్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా సోడా కూల్ డ్రింక్స్ అలాగే నన్నారి సన్న షర్బత్తే కాకుండా దీంట్లో ఓన్లీ ప్లెయిన్ సోడా అలాగే నిమ్మకాయ సోడా మసాలా సోడా జీరా సోడా ఇవన్నీ కూడా ఈ డిస్పెన్సర్లో మీరు రెడీ అనేది చేసుకోవచ్చు. సో మీకు నార్మల్ కూల్ డ్రింక్స్ మీద సోడా మీద అయితే మీకు 3 రూపీస్కి రెడీ అయిపోతుంది కస్టమర్కి విత్ గ్లాస్తో పాటు మీకు 7 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. అలాగే షర్బత్ మీద అయితే మీకు 20 రూపీస్ నుంచి 25 రూపీస్కి మీరు సేల్ చేస్తారు కాబట్టి ఇది 5 రూపీస్ నుంచి 6 రూపీస్ మధ్యలో మీకు రెడీ అయిపోతుంది. సో 15 రూపీస్ వరకు మీకు షర్బత్ మీద ప్రాఫిట్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఎటువంటి లొకేషన్లో అయినా సరే ఈ మిషన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ అనేది అవసరం లేదు కాబట్టి సైకిల్ మీద రిక్షా మీద అలాగే ఎక్కడైనా చిన్న షాప్స్ ఉంటే ఫ్రంట్ సైడ్లో ఇన్స్టాల్ చేసుకొని ఈ మిషన్ ద్వారా మీరు ఎర్నింగ్ అని చేసుకోవచ్చు. ఇది సీజనల్ బిజినెస్ కావద్దు, రెగ్యులర్గా మీకు ఇన్కమ్ అనేది ఉంటుంది. ఎందుకంటే వైన్ షాప్ దగ్గర కూడా మీరు ఈ మిషన్స్ని ఇన్స్టాల్ చేస్తే సోడా తక్కువ కాస్ట్లో కస్టమర్కి సర్వ్ అనేది చేయవచ్చు. వాటర్ బల్బులు ఈ సోడాని యూజ్ చేస్తారు కాబట్టి మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. సో ఈ విధంగా మీరు మంత్లీ 50,000 రూపీస్ నుంచి 1,00,000 రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో మీకు ఈ నాన్ ఎలక్ట్రిక్ సోడా డిస్పెన్సర్ మిషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మీరు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఈ మిషన్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే దీనికి అవసరమైనటువంటి CO2 సిలిండర్ కూడా కంపెనీ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు పర్చేజ్ అయినా చేసుకోవచ్చు లేదా మీ లోకల్లో సిలిండర్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే రా మెటీరియల్ 40 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఆ కంపెనీ అడ్రస్ అనేది ఇవ్వడం జరుగుతుంది లేదా మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మిషనరీస్ కావచ్చు రా మెటీరియల్ మొత్తం కూడా కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇనిషియల్గా మీరు ఎప్పుడైనా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. కేవలం ఒక 35,000 నుంచి 40,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయితే మీకు ఈ బిజినెస్కి సరిపోతుంది అనమాట. దీనికి ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఫుడ్ లైసెన్స్ కావాలి అంటే మేము అప్లై చేయించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీరు బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సిసి జై హింద్.